నమస్తే, నేను డాక్టర్ శ్రీధర్. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ స్పెషలిస్ట్ కింద పనిచేస్తున్నాను. ఈరోజు మనం డయాలసిస్ గురించి తెలుసుకుందాం. ఈ డయాలసిస్ అనగానే మనకి సాధారణంగా గుర్తొచ్చేది కిడ్నీలు రెండు పూర్తిగా చెడిపోయి వారానికి 2 నుంచి 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ అంతా మిషన్లోకి పంపించి మళ్ళీ క్లీన్ చేసుకుని ఆ బ్లడ్ని మళ్ళీ పేషెంట్ శరీరంలోకి పంపించడం. ఇది సాధారణంగా చాలామందికి డయాలసిస్ గురించి ఉన్న అవగాహన. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే ఎప్పటికప్పుడు బాడీలో ఉన్న రక్తాన్ని తీసేసి కొత్త రక్తం ఎక్కిస్తూ ఉంటారని అనుకుంటారు. అది ఒక అపోహ మాత్రమే. అలాగే కొన్నిసార్లు ఈ ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే తాత్కాలికంగా కిడ్నీలు పనిచేయడం మానేసినప్పుడు డయాలసిస్ చేస్తూ ఉంటాం. అయితే ఒకసారి డయాలసిస్ చేయించుకుంటే ఇలాంటి కండిషన్స్లో ఇంకా పెర్మనెంట్గా జీవితాంతం డయాలసిస్ చేయించుకోవాల్సిందే అని కొంతమంది అపోహలో ఉంటారు. అయితే ఇవేవి పూర్తిగా నిజము కాదు, అలా అని చెప్పి పూర్తిగా అబద్ధాలు కాదు. ఎందుకంటే కొన్నిసార్లు తాత్కాలికంగా డ్యామేజ్ అయిన కిడ్నీలు ఆ కారణం కనుక కరెక్ట్గా ఐడెంటిఫై అయ్యి దానికి కనుక సరైన ట్రీట్మెంట్ కనుక ఇవ్వలేకపోతే అవి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల కింద మారచ్చు. సో అలాంటి వాటిలో కూడా పర్మనెంట్గా మనం డయాలసిస్ అనేది పేషెంట్కి ఇవ్వాల్సి రావచ్చు. కొన్నిసార్లు ఆ కారణాన్ని కనుక మనం తీసేస్తే 1 వారమో 2 వారాలు డయాలసిస్ చేసిన తర్వాత మళ్ళీ కిడ్నీ పనితీరు కనుక మెరుగుపడితే ఇంకా డయాలసిస్ చేయాల్సిన అవసరం అనేది ఉండకపోవచ్చు. బట్ ఏదైనా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి కానీ తాత్కాలికంగా కిడ్నీ పనితీరు తగ్గే వ్యాధి ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ ఈ రెండింటికి కూడా సాధారణంగా చేసే డయాలసిస్ పద్ధతి ఒకలాగానే ఉంటుంది. అయితే ఈ తాత్కాలికంగా కిడ్నీలు పాడైపోయి కొన్నిసార్లు మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అంటాం, అంటే బీపీ పడిపోయి కామెర్లు ఎక్కువైపోయి బాడీలో ఇన్ఫెక్షన్ బాగా చేరుకుని వెంటిలేటర్ మీద ఉండి ఇలా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళకి ఏంటంటే మనం సిఆర్ఆర్టీ కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అని డయాలసిస్లోనే ఒక ప్రత్యేకమైన పద్ధతి, దాని ద్వారా డయాలసిస్ చేస్తాం. ఎందుకంటే మామూలుగా బీపీ బాగుండి మిగిలిన ఆర్గాన్స్ పనితీరన్నీ సక్రమంగా ఉండి ఉన్న వాళ్ళకి చేసే డయాలసిస్తో పోలిస్తే ఇది కొంచెం వేరుగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి బీపీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి హిమోడయాఫిల్ట్రేషన్ అని చెప్పి కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా వీళ్ళకి డయాలసిస్ అనేది చేస్తాం. బట్ ఏదైనా ఈ హిమోడయాలసిస్లో ఏంటంటే బ్లడ్ అంతా పేషెంట్ యొక్క శరీరం నుంచి బయటకు వెళ్ళి మెషిన్లోకి పంపబడుతుంది. దానికి ఒక ఫిల్టర్ అనేది అటాచ్ అవుతుంది, కామన్గా డయాలైజర్ అంటాం. దానిలోకి వెళ్ళిన బ్లడ్ అక్కడ శుద్ధి కాబడుతుంది. ఎట్లా శుద్ధి కాబడుతుందంటే ఆ ఫిల్టర్లో రోగి యొక్క రక్తం అలాగే డయాలిసేట్ అంటాం, అంటే ఈ డయాలిసేట్ అనేది నీరు కొన్ని ప్రత్యేకమైన లవణాలు మిశ్రమం ద్వారా తయారు చేయబడుతుంది. ఈ రక్తము ఈ డయాలిసేట్ రెండూ కూడా ఆపోజిట్ డైరెక్షన్స్లో ఫ్లో అవుతూ ఉంటాయన్నమాట. మనకందరికీ తెలుసు, సైన్స్లో చదువుకుని ఉంటాం, డిఫ్యూజన్ అంటారు. అంటే సొల్యూట్స్, ఇక్కడ వేస్ట్ ప్రొడక్ట్స్, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్లో బ్లడ్లో వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి పేరుకుంటాయన్నమాట. ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ను ఈ కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళ పేషెంట్ యొక్క బ్లడ్లో ఎక్కువగా ఉంటాయి. ఈ డయాలసిస్లో వాటి యొక్క కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్న ఏరియా నుంచి కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉన్న ఏరియాకి ఆటోమేటిక్గా ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ సొల్యూట్స్ డిఫ్యూషన్ ద్వారా బ్లడ్లోంచి బయటికి వెళతాయి. సో బ్లడ్లో ఆ టాక్సిన్స్ యొక్క లోడ్ తగ్గి ఆటోమేటిక్గా శుద్ధి కాబడిన బ్లడ్ మెషిన్ ద్వారా మళ్ళీ పేషెంట్కి ఇవ్వబడుతుంది. దీన్ని మనం హిమోడయాలసిస్ అంటాం. ఇందులో ముఖ్యంగా ఈ రక్తం అనేది పేషెంట్ శరీరం నుంచి బయటకు తీసి మళ్ళీ వెనక్కి పంపించడానికి మనకు ఒక మార్గం అనేది కావాలి. తాత్కాలికంగా కిడ్నీలు పాడైనా లేతే కొన్నిసార్లు దురదృష్టవశాత్తు కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయనే విషయం సడన్గా బయటపడుతుంది. అలాంటి వాళ్ళకి మనం ఎమర్జెన్సీగా ఈ మెడలో కానీ తొడలో కానీ సెంట్రల్ వీన్స్ వాటిలోకి ఒక కెథెటర్ని పంపించి దాని ద్వారా డయాలసిస్ అనేది చేస్తాం. అయితే వీటి ద్వారా జీవితాంతం మనం డయాలసిస్ చేయడానికి కుదరదు, ఎందుకంటే ఇవన్నీ టెంపరరీ యాక్సెస్ అన్నమాట. పెర్మనెంట్ యాక్సెస్ ఇందులో ఏంటంటే చేతి దగ్గర సాధారణంగా రోగి యొక్క 2 రక్తనాళాలని కలిపి కుడతారు, అంటే ఆర్టరీని వీన్ని కలిపి ఎనాస్టమోసిస్ అనేది చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆర్టరీలోంచి ఉన్న ప్రెషరు ఈ వీన్కి ట్రాన్స్మిట్ అయ్యి వీన్ బాగా లావుగా ఉబ్బుతుందన్నమాట. ఎందుకంటే మనం డయాలసిస్ చేయాలంటే నిమిషానికి 250 ml నుంచి 300 ml పర్ మినిట్ స్పీడ్ తోటి మనం బ్లడ్ అనేది పేషెంట్ నుంచి తీసుకోవాలి. తీసుకుని దాన్ని మెషిన్లోకి పంపించి మళ్ళీ అంతే స్పీడ్తో వెనక్కి పంపించాలి. అలా చేస్తేనే మనకి డయాలసిస్లో మనకు వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి రిమూవ్ అవుతాయి. అయితే సాధారణమైన వీన్ ద్వారా ఇట్లా చేయడానికి కుదరదు కాబట్టి ఆర్టరీ యొక్క ప్రెషర్ని మనం వీన్కి కనుక ట్రాన్స్ఫర్ చేస్తే వీన్ బాగా లావుగా ఉబ్బి ఇట్లా రిపీటెడ్గా సూదులు గుచ్చి డయాలసిస్ చేయడానికి మనకి దోహదపడుతుంది. అయితే ఈ ఫిష్యులా అనేది తయారు చేసిన వెంటనే వాడడానికి అనేది కుదరదు, సాధారణంగా 6 వారాలు
పడుతుంది ఇది రెడీ అవ్వడానికి అందుకని చెప్పి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళు సాధారణంగా వాళ్ళ జిఎఫ్ఆర్ కనుక తగ్గిపోయి నాలుగో స్టేజ్ చివరికి కానీ ఐదో స్టేజ్ ఆరంభానం కానీ వస్తే వెంటనే ఫిష్యులా అనేది చేయించుకుని ఉంచుకోవడం చాలా ఉత్తమమైనది అలాగే సాధారణంగా ఈ ఫిష్యులా అనేది ఎడమ చేయికి చేస్తారు కాబట్టి ఎడమ చేయి నుంచి రక్తం అది తీసుకోకుండా సూదులు గుచ్చుకోకుండా ఇంజెక్షన్లు అవి ఎడమ చేయికి చేయకుండా ఎడమ చేయి రక్తనాళాలని మనం ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి దీంట్లో వైద్యులు పేషెంట్ ఇద్దరికీ కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది అలాగే రెండో రకం డయాలసిస్ పెరిటోనియల్ డయాలసిస్ అంటాం అంటే ఇందాకలో మనం మాట్లాడుకున్నది హీమోడయాలసిస్ పెరిటోనియల్ డయాలసిస్ అంటే ఏంటంటే మనందరికీ కూడా పొట్టలో ఏవైతే స్టమక్ లివర్ ఈ ఆర్గాన్స్ అవి ఉంటాయి కదా ఇంటర్నల్ ఆర్గాన్స్ ప్రేగులు ఇవన్నీ కూడా వాటిపైన ఒక పొర అనేది ఉంటుంది దాన్ని పెరిటోనియం అంటాం ఆ పొరకి చిన్న చిన్న పోర్స్ లాంటివి ఉంటాయన్నమాట అయితే ఆ పొరపైన కనుక మనం ఈ పెరిటోనియల్ డయాలసైట్ని ఇన్స్టిల్ చేసి అంటే పొట్టలో ఒక చిన్న గొట్టం పెట్టి ఒక 2 లీటర్ల దాకా ఫ్లూయిడ్ని పంపిస్తాం పంపించి దాన్ని 4 నుంచి 6 గంటల పాటు పొట్టలోనే ఉంచితే కనుక ఏమవుతుందంటే ఆ ఫ్లూయిడ్లో ఉన్న సొల్యూట్స్ బాడీలోకి బాడీలో ఉన్న సొల్యూట్స్ అంటే యురేమిక్ టాక్సిన్స్ మళ్ళీ ఆ ఫ్లూయిడ్లోకి చేరుకుని దాని ద్వారా బాడీలో ఉన్న వేస్ట్ ప్రొడక్ట్స్ రిమూవ్ చేయబడతాయన్నమాట సో దీన్ని మనం పెరిటోనియల్ డయాలసిస్ అంటాం ఈ పెరిటోనియల్ డయాలసిస్లో ఏమవుతుందంటే రోగి హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేకుండా తనంతట తానే కానీ లేదా ఎవరైనా ఒక అసిస్టెంట్ సహాయం ద్వారా ఇంటి దగ్గరే ఈ పెరిటోనియల్ డయాలసిస్ని చేసుకోవచ్చు కాకపోతే ఇది ప్రతిరోజు చేసుకోవాలి హీమోడయాలసిస్ అయితే వారానికి 2 నుంచి 3 సార్లు చేసుకుంటే ఈ పెరిటోనియల్ డయాలసిస్ మాత్రం ప్రతిరోజు 12 నుంచి 18 గంటలు కొంతమందికి 24 గంటలు పూర్తిగా అలాగే దీనిలో కూడా మెషిన్ ద్వారా చేసేవి మాన్యువల్గా చేసేవి కూడా ఉంటాయి సో ఎఫోర్డబిలిటీ బట్టి కొంతమందికి ఆ మెషిన్ కొనుక్కునే స్తోమత కనుక ఉంటే రాత్రిపూట ఆ మెషిన్ కనుక కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ మెషినే ఎక్స్చేంజెస్ అనేవి చేస్తూ ఉంటుంది లేకపోతే మాన్యువల్గా అంటే తనంతట తాను కానీ ఇందాకలా చెప్పినట్టుగా ఎవరిని అసిస్టెంట్ ద్వారా కానీ ఈ పొట్టలోకి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఆ ఫ్లూయిడ్ని పంపించి ఫ్లూయిడ్ని బయటకు తీయడం కనుక చేస్తే ఈ పెరిటోనియల్ డయాలసిస్ని మనం సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేసుకోవచ్చు 2 రకాల డయాలసిస్లు కూడా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళకి చాలా మంచివి అయితే వేటి యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వాటికి ఉంటాయి ఒకటి మంచిది కాదు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు సో ప్రతి ఒక్క పేషెంట్కి ఒకటి బెస్ట్ సూట్ అవుతుంది అది ఏది సూట్ అవుతుంది అనేది వాళ్ళ యొక్క నెఫ్రాలజిస్ట్లు పరీక్ష చేసి పేషెంట్ని డిసైడ్ చేస్తారు సో ఇది క్లుప్తంగా డయాలసిస్ గురించి థ్యాంక్ యూ